బ్యాక్ టు న్యూస్. మహానాడుపై వైసీపీ చేసిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది టీడీపీ. అది మహానాడు కాదు వెన్నుపోటు వార్షికోత్సవాలని విమర్శించారు వైసీపీ నేత రోజా. మహానాడు సక్సెస్ ను చూసి వైసీపీ వణికిపోతోందని కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే అనిత. వైజాగ్ లో జరుగుతున్న మహానాడు చూస్తే ఇది తెలుగుదేశం పార్టీ మహానాడు కాదు, వెన్నుపోటు వార్షికాలు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అధికారం కోసం మామను వెన్నుపోటు పొడిచి ఈరోజు రాజకీయం కోసం అదే మామ ఫోటోని మహానాడులో పెట్టుకొని ఏ విధంగా ఆయన భజన చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి మరి ఆ మహానాడులో ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టుకునే అర్హత లేదు, ఆ ఫోటోని తాకే అర్హత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మహానాడు ఇంకా ఇక్కడ అవుతూనే ఉంది. ఇక్కడ ప్రజల తాలూకా అభివృద్ధి చూస్తూ ఇక్కడ మహానాడుకు వచ్చిన స్పందన చూస్తూ అప్పుడే ఒక్కసారి ఉరికి పడ్డారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ లీడర్లు కానీ నాయకులు కానీ. ఆ ఉరికిపాటుతో ఏం మాట్లాడుతున్నారో ఎలా మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా మహానాడుకి పేరు పెట్టే స్థాయికి వారు ఎదిగారంటే అది ఒక వాళ్ళ దిగజారడుతనానికి ఒక నిదర్శనం. ఏ పార్టీ నుంచి అయినా నా పార్టీకి ఎవరైనా రావాలి అనుకుంటే రాజీనామా చేసి రావాలి, లేకుంటే నా పార్టీలో చేరే అవకాశమే ఇవ్వను. అలాంటి దిగజాడు రాజకీయాలు నాకు అవసరం లేదని పార్టీ పెట్టినప్పుడు మరి ఎన్టీ రామారావు గారు చెప్పిన విషయం మన అందరికీ తెలుసు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళని తన పార్టీలోకి తీసుకోవడమే కాకుండా ఈరోజు వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చి దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్నాడు అంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మహానాడు గురించి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ, ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నారంటే నేను సూటిగా ఒకటే అడుగుతున్నా, ఈ రోజు ఏవైతే ఈ కామెంట్స్ చేశారో ఆ ఎమ్మెల్యేలు ఇప్పుడు రోజు ఏ పార్టీలో ఉన్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టి ఎన్ని రోజులైంది? అసలు వైఎస్ఆర్సీపీ ఏ సిద్ధాంతాలతో బయటకు వచ్చింది? తెలుగుదేశం పార్టీ ఏ సిద్ధాంతాలతో బయటకు వచ్చింది? ఈ రోజు రాజకీయం కోసం ఎన్టీ రామారావుని పొగుడుతున్నారే, అదే నోటితో మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎన్టీఆర్ దగ్గర నుంచి ఆ పదవిని లాక్కున్నారు, ఆయన మానసిక క్షోభకి గురై ఏ విధంగా మరణించారన్న విషయాలు కూడా మాట్లాడుకుంటే బాగుండేది. ఈ రోజు ఏ ఆశయాలతో అయితే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఈ రోజు ఆ ఆశయాలన్నీ తుంగలో దొక్కి మళ్ళీ ఆయన్ని పొగట్టడం అనేది చూస్తుంటే ఆ మహానాడును చూసి ఈరోజు ఎన్టీఆర్ గారి ఆత్మ క్షోభిస్తోంది, రోధిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. నువ్వు ఈ రోజు ఉంచిన పార్టీ తండ్రి చనిపోతే తండ్రికి దహనకాండ చేయాలని మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా సంతకాల సేకరణతో ముఖ్యమంత్రి అవ్వాలని తప్పనతో పెట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అటువంటి పార్టీలో నువ్వు ఉంటూ నీతి గురించి, నిజాయితీ గురించి, అవినీతి గురించి, రకరకాలుగా అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడుతున్నామంటే ఈ రోజు నిన్ను పార్టీ నుంచి గెలిపించి పంపించిన, అసెంబ్లీకి తీసి పంపించిన ప్రజల సిగ్గుచేటు ఈ రోజు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన మీద ఎలా కక్ష సాధిస్తున్నాడు అంటే ఈ రోజు ఎన్టీఆర్ గారి పేరు మీద పెట్టిన ఏ ఒక్క పథకాన్నైనా సక్రమంగా ముందుకు తీసుకెళ్తున్నాడు అంటే లేదు అనేది మన అందరికీ తెలుసు. ఎన్టీఆర్ సృజన శ్రవంతి అన్నాడు, మరి 2 రూపాయలకే 20 లీటర్ల నీళ్లు అన్నారు. కనీసం తాగునీళ్లు లేక ఏ విధంగా 13 జిల్లాల్లో ప్రజలు అల్లల్లాడిపోతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే అన్న క్యాంటీన్లు అన్నారు, ఇంతవరకు ఏ పేదవాడికైనా మీరు కడుపు నిండా అన్న క్యాంటీన్లో అన్నం పెట్టారు అంటే క్యాంటీన్లే పెట్టలేదన్న విషయం మనం చూస్తున్నాం. అదే చంద్రబాబు నాయుడు గారి పథకాలకి, ఆయన ఇచ్చే తోఫాలకి మరి ఆయన ఏ విధంగా ఫండ్స్ రిలీజ్ చేసుకొని అవి చేసుకుంటున్నాడో, కానీ ఎన్టీఆర్ పేరు పెట్టినవి చేయకుండా ఆయనకి ఎలా చెడ్డ పేరు తెస్తున్నాడో కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. తీర్మానాలని, అబద్ధపు తీర్మానాలు మాట్లాడుతున్నారు. అసలు మీకు తెలుగు వచ్చా? తెలుగు మాట్లాడింది వినబడుతుందా? ఇలాంటి వాళ్ళు ఏమనాలంటే చెవులుండి వినలేని వాళ్ళు, కళ్ళుండి చూడలేని వాళ్ళు చాలా మంది వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు చూసినా దాచుకోవడం దోచుకోవడం తప్ప ఇంకొక కనిపించట్లా. ఈ మధ్య కాలంలో పాపం కోట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి వాళ్ళకి. అటువంటి వాళ్ళకి మహానాడు తాలూకా సిద్ధాంతం తెలియదు, మహానాడు తాలూకా బలం తెలియదు.